హలో ఎవ్రీవన్, హౌ టు లోడ్ ద డేటా వన్ ఆఫ్టర్ అనదర్ టు 3 టార్గెట్ టేబుల్స్ ఇన్ సైక్లిక్ ఆర్డర్. ఒక సోర్స్ టేబుల్లో ఉన్న డేటాని ఒకదాని తర్వాత మరొకటి అలాగే 3 టార్గెట్ టేబుల్లోకి మనం సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోర్స్ స్కీమాలో ఆల్టర్నేట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో డేటా ఏముందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆల్టర్నేట్ అనే టేబుల్లో రికార్డ్స్ అనే కాలంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలాగా 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ని 3 టార్గెట్ టేబుల్స్లోకి సైక్లిక్ ఆర్డర్లో మనం సెండ్ చేయాలి. సోర్స్ టేబుల్ నేమ్ ఆల్టర్నేట్. ఈ సోర్స్ టేబుల్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా నెంబర్ 6 వరకు 6 రోస్ అనేవి ఉన్నాయి. ఈ 6 రోస్ని మనం ఇక్కడ టార్గెట్ టేబుల్ 1లోకి అండ్ టార్గెట్ టేబుల్ 2లోకి అండ్ టార్గెట్ టేబుల్ 3లోకి మనం వన్ ఆఫ్టర్ అనదర్ ఈ రోస్ని మనం సెండ్ చేయాలి సైక్లిక్ ఆర్డర్లో. నెంబర్ 1 అనేది ఫస్ట్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి, నెంబర్ 2 అనేది సెకండ్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి, నెంబర్ 3 అనేది థర్డ్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి, నెంబర్ 4 అనేది ఫస్ట్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి, నెంబర్ 5 అనేది సెకండ్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి, నెంబర్ 6 అనేది థర్డ్ టార్గెట్ టేబుల్లోకి వెళ్ళాలి. ఇది మన మ్యాపింగ్ లాజిక్, ఇది మన క్వశ్చన్. సో ఇలా మనం డేటాని సెండ్ చేయాలి ఇన్ఫర్మేట్గా ద్వారా. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఎలా మనం సాల్వ్ చేయగలమో ఈ క్లాసులో నేర్చుకుందాం. ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టార్గెట్ స్కీమాలో 3 టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి. సో రికార్డ్స్ అనే కాలం ఉంది, బట్ డేటా అనేది ఏమీ లేదు. టార్గెట్ టేబుల్ 2లో రికార్డ్స్ అనే కాలం ఉంది, డేటా ఏమీ లేదు. టార్గెట్ టేబుల్ 3లో కూడా సేమ్, రికార్డ్స్ అనే కాలం ఉంది బట్ డేటా ఏమీ లేదు. ఇప్పుడు డిజైనర్ని మనం ఓపెన్ చేద్దాం, కనెక్ట్ చేద్దాం. Give password. సో ఇప్పుడు మనం సోర్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సోర్స్ టేబుల్ ఆల్టర్నేట్. అండ్ ఇప్పుడు 3 టార్గెట్ టేబుల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. టార్గెట్ టేబుల్ 1, టార్గెట్ టేబుల్ 2, టార్గెట్ టేబుల్ 3. ఇప్పుడు మ్యాపింగ్ డిజైనర్లోకి వెళ్దాం. క్రియేట్ ఏ మ్యాపింగ్. సో ఇక్కడ మ్యాపింగ్ నేమ్ సైక్లిక్ అని ఇస్తున్నాను, క్లిక్ ఆన్ ఓకే. సోర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన 3 టార్గెట్స్ని డిజైన్లోకి మ్యాపింగ్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డేటాని వన్ ఆఫ్టర్ అనదర్ 3 టేబుల్స్లోకి మనం సైక్లిక్ ఆర్డర్లో సెండ్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది 2 ట్రాన్స్ఫర్మేషన్స్. ఫస్ట్ వన్ వచ్చి సీక్వెన్స్ జనరేటర్, ఇది సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాసెస్లో సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఎనబుల్ చేయాల్సింది సైకిల్, సైకిల్ని ఎనబుల్ చేయాలి. సో మనం సైకిల్ని ఎనబుల్ చేసాం కాబట్టి స్టార్ట్ వాల్యూ అనేది
వన్ ఇవ్వండి. సో ఇక్కడ ఇంక్రిమెంటెడ్ బై వన్. సో ఇక్కడ స్టార్ట్ వాల్యూ వన్ అండ్ ఇంక్రిమెంటెడ్ బై వన్, ఎండ్ వాల్యూ వచ్చి 3 టార్గెట్ టేబుల్స్ కాబట్టి 3 అనే నెంబర్ని మనం ఎక్కడిస్తున్నాం. సో ఈ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ సైకిల్ ఆప్షన్కి స్టార్ట్ వాల్యూకి ఉన్న రిలేషన్ ఏమిటి, ఇంక్రిమెంటెడ్ బై అంటే ఏమిటి, కరెంట్ వాల్యూ అంటే ఏమిటి, అండ్ రీసెట్ ఎనబుల్ చేస్తే ఏమవుతుంది, ఈ అన్ని ప్రాపర్టీస్ గురించి నేను సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. నౌ అప్లై అండ్ ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్ అనేది రౌటర్లోకి సెండ్ చేద్దాం అండ్ రికార్డ్స్ని కూడా రౌటర్లోకి సెండ్ చేద్దాం. ఇప్పుడు రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 గ్రూప్స్ని మనం క్రియేట్ చేయాలి. సో గ్రూప్ నెంబర్ 1, 2, 3. ఇక్కడ మనం TB1 అనేద్దాం అండ్ టార్గెట్ టేబుల్ 2, టార్గెట్ టేబుల్ 3. సో హియర్ గ్రూప్ ఫిల్టర్ కండిషన్ అనేది మనం ఇక్కడ పోర్ట్స్లోకి వెళ్ళి, సో పోర్ట్స్లో నెక్స్ట్ వెల్ ఈక్వల్స్ టు 1. సో టార్గెట్ టేబుల్ 1 గ్రూప్ ఫిల్టర్ కండిషన్ మనం ఏమిస్తున్నామంటే నెక్స్ట్ వాల్ ఈక్వల్స్ టు 1 అని మనం ఇస్తున్నాం. వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఇప్పుడు టార్గెట్ టేబుల్ 2 గ్రూప్ ఫిల్టర్ కండిషను నెక్స్ట్ వాల్ ఈక్వల్స్ టు 2. టార్గెట్ టేబుల్ 3 నెక్స్ట్ వెల్ ఈక్వల్స్ టు 3. సో టార్గెట్ టేబుల్ 1 గ్రూప్ ఫిల్టర్ కండిషన్ మీనింగ్ ఏమిటంటే ఈ టార్గెట్ టేబుల్ 1 అనే గ్రూప్లోకి మనం ఒక కండిషన్ ఇచ్చాం. అదేమిటి, నెక్స్ట్ వాల్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ వాల్ ఎప్పుడైతే 1 అవుతుందో ఆ రికార్డ్ అనేది టార్గెట్ టేబుల్ 1 అనే గ్రూప్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్ ఈక్వల్స్ టు 2, నెక్స్ట్ వాల్ ఎప్పుడైతే 2 అవుతుందో ఆ రికార్డ్ అనేది టార్గెట్ టేబుల్ 2 అనే గ్రూప్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్ ఎప్పుడైతే 3 అవుతుందో అది టార్గెట్ టేబుల్ 3 అనే గ్రూప్లోకి వస్తుంది. సో ఇలా రికార్డ్స్ అనేవి ఈ గ్రూప్స్లోకి వస్తాయి. సో మనం అలా వచ్చిన గ్రూప్స్లోకి రికార్డ్స్ని మనం టార్గెట్ టేబుల్లోకి మనం సెండ్ చేయాలి. సో టార్గెట్ టేబుల్ 1 రికార్డ్స్, టార్గెట్ టేబుల్ 2 రికార్డ్స్, టార్గెట్ టేబుల్ 3 రికార్డ్స్. ఇది డీఫాల్ట్. ఈ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు దీని ప్రాపర్టీస్ అండ్ డీఫాల్ట్ అండ్ దీని యొక్క యూసేజ్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇదే దీని యొక్క మ్యాపింగ్ ఫ్లో. సో ఇది దీని ఈ క్వశ్చన్ యొక్క మ్యాపింగ్. సో ఇప్పుడు వర్క్ ఫ్లో అనేది జనరేట్ చేద్దాం. వర్క్ ఫ్లో మ్యాపింగ్ M. సెషన్ సైక్లిక్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్.
open the workflow manager. Connect. Open. సెషన్ ప్రాపర్టీస్ అనేవి మనం ఇవ్వాలి. గో టు మ్యాపింగ్స్ అండ్ గివ్ ఆల్టర్నేట్ సోర్స్ రిలేషన్ కనెక్షన్ అండ్ గో టు టార్గెట్స్ గివ్ టార్గెట్ రిలేషన్ కనెక్షన్స్. Target table 3, target relation connection, built to normal, okay. Yeah, అన్నీ కట్టు ఇచ్చాం, క్లిక్ అండ్ అప్లై అండ్ ఓకే. సో ఇక్కడ మనం సేవ్ అనేది చేయాలి. సో వర్క్ఫ్లో సైక్లిక్ అప్డేటెడ్. సో ఇప్పుడు మనం వర్క్ఫ్లో అనేది స్టార్ట్ చేద్దాం. సక్సీడెడ్, ఎస్. గెట్ రన్ ప్రాపర్టీస్. సో టోటల్ 6 రోస్ ఉన్నాయి. టార్గెట్ టేబుల్ 1లోకి 2 రోస్ పంపించాం అండ్ టార్గెట్ టేబుల్ 2లోకి 2 రోస్ అండ్ టార్గెట్ టేబుల్ 3లోకి 2 రోస్. సో ఇప్పుడు ఒరాకిల్ ఓపెన్ చేసి మనం డేటాని చెక్ చేద్దాం. మనం ఇందాక చెక్ చేసినప్పుడు దీంట్లో డేటా అనేది ఏమీ లేదు. సో ఇప్పుడు చూద్దాం టార్గెట్ టేబుల్ 1లోకి. సో 1 and 4. టార్గెట్ టేబుల్ 2లో 2 and 5 అండ్ టార్గెట్ టేబుల్ 3లో 3 and 6. సో ఇక్కడ చూడండి టార్గెట్ టేబుల్ 1 and 4, టార్గెట్ టేబుల్ 2 and 5, టార్గెట్ టేబుల్ 3 and 6. సో ఎగ్జాక్ట్గా మనకి రిజల్ట్ అనేది వచ్చింది టార్గెట్ టేబుల్ 1 and 4, టార్గెట్ టేబుల్ 2 and 5 అండ్ టార్గెట్ టేబుల్ 3 and 6. ఇన్ఫర్మేటికా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఐ హ్యావ్ అబౌ 200 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీరు ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమవుతే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.